న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత. కొమరంభీం జిల్లా సిర్పూర్లో కనిష్టంగా 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. గిన్నెదరిలో 14 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లిటీలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్ నగరంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అపోలో బస్ స్టాప్, క్యాన్సర్ ఆసుపత్రి తదితర చోట్ల తనిఖీలు. భారీగా ట్రాఫిక్ జామ్. ఇక నుంచి రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ తో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సమావేశం కాబోతున్నారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రజా పోరాటాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఈరోజు ఎమ్మెల్సీగా బండా ప్రకాష్ ప్రమాణ స్వీకారం. ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయించనున్న ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి. ఏపీ శాసనమండలిలో ఈరోజు 11 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించనున్న మండలి చైర్మన్.